One, two, three, go. I'm trading my sorrows. I'm trading my shame. I'm laying them down for the joy of the Lord. One, two, three. I'm trading my sickness. I'm trading my shame. I'm laying them down for the joy of the Lord. స్టోరీ షేర్ చేసుకునే ముందు నేను ఫస్ట్ దేవుడు తెలిసిన వాడిని కాదండి. విగ్రహారాధన కుటుంబం నుంచి దేవుడు మమ్మల్ని తన కృపచేత పిలుచుకున్నాడు. కష్టాల ద్వారా కష్టాలు పెట్టుచు దేవుడు మమ్మల్ని మరింత దగ్గరగా చేసుకున్నాడు అన్నమాట. చాలా శ్రమలు 2010 నుంచి 2019 వరకు ఫాదర్ లేరు, ఫాదర్ ఉన్నా మమ్మల్ని పట్టించుకోరు అలాంటి పరిస్థితుల్లో చదువుకుంటా బీటెక్ కంప్లీట్ చేసి తర్వాత దేవుణ్ణి 2012 మా చిన్నమ్మ వాళ్ళ ద్వారా తెలుసుకొని అలా దేవుడు సహాయం చేస్తూ కష్టాలు ఇంకా దేవుళ్ళకి వెళ్తే చాలామంది చెప్తారు బయట కష్టాలు ఏమీ ఉండవని చెప్పి. లేదండి, దేవుళ్ళకి వస్తే కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి, కానీ తను ఇచ్చే ధైర్యం ఏంటంటే యూ కెన్ ఫేస్ ద ప్రాబ్లమ్స్ అని చెప్పి ఎప్పటికప్పుడు ధైర్యం ఇస్తూ ఉండేవాళ్ళు నాకు. నేను ఎప్పుడూ దేవుణ్ణి ఇదివ దేవా అదివ దేవా అని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు. నేను నిన్ను తెలుసుకోవాలి, హూ ఈజ్ జీసస్ అని చెప్పి నేను ఎప్పుడూ ఎక్కువ ప్రయాసపడతా ఉండేవాడిని. అలాగా దేవుణ్ణి తెలుసుకుంటూ ఉన్నాను. మీలాగే ఇలాగే నన్ను కూడా ఒక సిస్టర్ యూత్ ఫర్ జీసస్ క్వైర్కి నన్ను అడిగిందనమాట, నువ్వు పాడతావో చైతన్య అక్క అడుగుతున్నారు అని చెప్పంటే నేను వెళ్ళాను. క్యాజువల్గా పాటలే కదా అని చెప్పి నేను వెళ్ళాను అనమాట. అప్పటి వరకు నేను చర్చ్కి వెళ్తున్నాను, వాక్యాలు వింటున్నాను, పాటలు పాడుతున్నాను. ఆ రోజు ప్రత్యేకంగా 2018 అదే మహాశివరాత్రి అప్పుడు అక్క వాళ్ళు యూత్ ఫర్ జీసస్ ఏసులో విజయం అని ప్రోగ్రామ్ పెట్టారు. అప్పుడు నేను సోఫీ సిస్టర్ అనే ఒక సిస్టర్ ద్వారా నేను ఆ కాంగ్రిగేషన్ ముందు పాట పాడడానికి క్వైర్లో ఉండడానికి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను పాటలు పాడేశాను. పాటలు పాడిన తర్వాత ఇలాగే ఒక పక్కన కూర్చొని వాక్యం వింటున్నా అనమాట. వింటుంటే జాన్ అన్న వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు జాన్ అన్న మాటల్లో సంధించి నా హృదయాన్ని ఫస్ట్ టచ్ చేశాడనమాట. నోనో, నీకు కావాల్సినవన్నీ నేను ఇవ్వగలను, నేను సమర్థుణ్ణి, నేను ఇవ్వలేకుండా లేను నీకు, ఫస్ట్ నువ్వు నాకేమిస్తావని చెప్పి ఆ రోజు స్ట్రైట్ క్వశ్చన్ జాన్ అన్న ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు క్వశ్చన్ చేశాడు. అవును కదా, నేనేమిస్తున్నాను ఫస్ట్ ఇవ్వకుండా నేను ఎలా అడగలను ఆయన్ని, నేను ఇవ్వాలి కదా, నన్ను నేను సమర్పించుకోవాలి కదా అని చెప్పి దేవుడు కరెక్ట్గా క్లియర్గా. నేను ఎన్ని ఎగ్జామ్స్ రాశాను అంటే 2017 నేను కోచింగ్ తీసుకుంటున్నాను, బ్యాంక్ కోచింగ్. 2016 బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు 17 RRBPO 0.08 నాకు జాబ్ మిస్ అయింది.
ఏంటి నేను కష్టపడుతున్నాను, ఫ్యామిలీ లేదు, సపోర్ట్ చేసేవాళ్ళు లేదు, అయినా కానీ నేను కష్టపడుతున్నాను, ఎందుకు ఇలా పోయింది అని చెప్పి నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. కానీ దేవా నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడగలేదు. ఆ తర్వాత ఆ రోజు మీటింగ్లో ఇలాగే కూర్చొని వింటుంటే మామూలుగా ఆల్టర్ కాల్ వచ్చింది, ముందుకు పిలిచారు, ఈరోజు నువ్వు నీ దేవుడికి సమర్పించుకుంటావా అని చెప్పి దేవుడు స్ట్రైట్గా క్వశ్చన్ వేసినప్పుడు ఎస్ నేను సమర్పించుకోవాలి, నేను దేవునికి సంథింగ్ నా జీవితాన్ని నేను ఇచ్చినప్పుడు దేవుడు తనకు బిడ్డలని ఎలాగైనా ఇస్తాడు అని చెప్పి ఏది కావాలంటే అది ఇస్తాడని చెప్పి నేను ఆ రోజు అష్యూరెన్స్ పొందుకున్నాను దేవుడి ద్వారా. వెంటనే ఏసుల విజయం ప్రోగ్రామ్ దగ్గర నుంచి నన్ను నేను చేంజ్ చేసుకుంటూ ఒప్పుకుంటూ నాలో ఉన్న తప్పుల్ని, అంటే విగ్రహారాధన వైపు నుంచి వచ్చిన పిల్లలు ఎలా ఉంటారంటే జనరల్గా లోకంలో ఉన్న అన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయి అన్నమాట. అంటే కంట్రోల్ చేసే కంట్రోలింగ్ ఫోర్స్ ఏది ఉండదు. దేవుళ్ళు ఉన్నాం కాబట్టి దేవుడు మనకి కంట్రోలింగ్ ఫోర్స్గా ఉంటాడు. మనం చేసే పనుల్లో మనకి భయం ఉండేది దేవుని భయం. విగ్రహారాధికుల్లో ఉండే వాళ్ళు ఎవరుంటారంటే పేరెంట్స్ గట్టిగా బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళు కంట్రోలింగ్లో ఉంటారు, లేదంటే వాళ్ళకి లోకంలో ఉన్నవన్నీ తెలుస్తుంటాయి అన్నమాట. వాటి నుంచి నేను ఒక్కొక్క దాని మీద జయం తెచ్చుకొని 2018 మీటింగ్ అయిపోయింది, 19 నేను ఈస్టర్ అప్పుడు నేను బాప్తిజం పొందుకున్నాను. పొందుకున్న తర్వాత నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా నన్ను సమర్పించుకున్నాను, నేను నీ కోసం నేను స్టాండ్ గట్టిగా ఫామ్గా ఉండాలి, నేను ఏదో నాకు అవసరాల కోసం నేను నిన్ను నమ్ముకోలేదు అని చెప్పి నేను ఫామ్గా నేను దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నేను పార్ట్ టైం చేస్తూ నేను జాబ్కి ప్రిపేర్ అయ్యేవాడిని. అలాంటి సమయంలో దేవుడు నన్ను 2019 ఒక ఉద్యోగంతో, స్టేట్ గవర్నమెంట్లో ఒక ఉద్యోగంతో పంచాయతీ సెక్రటరీ జాబ్ ఇచ్చి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు, కాకపోతే మనం సరెండర్ అవర్ సెల్ఫ్స్ టు జీసస్ అనమాట. ఫస్ట్ మనం ఏమి దేవునికి ఇస్తున్నామో అది మనం చెక్ చేసుకోవాలి. ఆయనకేమి, నేను ఎప్పుడు దేవునికి పెద్ద పెద్ద డబ్బులు ఇవ్వలేదు, నేను ఎప్పుడు దేవునికి నాకు అసలు మాకు తినడానికే సరిగ్గా ఉండేది కాదు, దేవునికి చర్చికి వెళ్తే మా అయితే వీక్లీ ఒక 10 రూపీస్ ఇచ్చేవాడిని ఏమో నేను దేవునికి. ఈ డజంట్ వర్త్ ఆఫ్ అవర్ డీడ్స్ అనమాట. ఆయన మనం ఇచ్చే వాటిని గురించి ఎప్పుడు ఆలోచించడు, కానీ ఏమి ఇవ్వాలంటే మనకు ఆయనకి కరెక్ట్గా నేను తెలుసుకుంది, మన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు సంతోషపడతాడు, కావాల్సినవి మనకి తిరిగి దేవుడు ఇస్తాడని చెప్పి నేను నమ్ముకున్నాను. అలాగే దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు. ఇంకా నేను ఈ యవ్వన జీవితంలో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకొంచెం దేవునికి ఉపయోగకరంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, యూత్ ఫర్ జీసస్ టీమ్ అండ్ జాన్ అన్న హెప్సియాకి, నా కోసం ప్రార్థన చేసిన వైఎఫ్జే ఫ్యామిలీ అందరికీ థ్యాంక్స్. దేవుని చేతుల్లో పెట్టండి ప్రభువా. నా ప్రయత్నాలన్నీ నేను చేస్తున్నాను, కానీ నువ్వు నాకు సహాయం చేయి. నువ్వు నాకు సహాయం చేయకపోతే నేనేం సాధించలేను, నా వల్ల అవ్వదు ప్రభువా. కమిట్ టు ద లార్డ్ వాట్ ఎవర్ యు డూ అండ్ ఆల్ యువర్ ప్లాన్స్ విల్ సక్సీడ్. నేనేం జ్యోతిష్యుడిని కాదు, నేనేమి ప్రాస్పరిటీ గాస్పల్ ప్రీచర్ని కాదు, నేనేమి అల్లావుద్దీన్ అక్బర్ దీపం కాదు, నేనేమి కాదు, కానీ నేను కాదు, దేవుని నమ్మండి. దేవుడు చెప్తున్నాడు. సొలొమోను జీవితంలో ప్రిన్సిపల్ అదే నేర్చుకుంటున్నాం మనం. చిన్న కుర్రోడు 20 ఎంతగా దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడండి. చాలా విషయాలు మనం చూడబోతున్నాం. చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ వచ్చంట ఈయన దగ్గర ఆయన జ్ఞానపు మాటలు వినటానికి తలలు వంచారంట. పెద్ద పెద్ద భూపతులు, అధిపతులు, రాణులు వచ్చి సాగిలిపడి నమస్కరించి బంగారం తీసుకొచ్చి సొలొమోనుకి ఇచ్చారంట. చిన్న కుర్రవాడు 20 సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే హీ అక్నాలెజ్డ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్. అంటున్నాడు, నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. Jesus gives you identity if you acknowledge him. Manaku identity undakapovachu. Vijayawadalo ee CCE ki vellandi, inni vela mandi maa vallu cheptu untaru, CCE students cheptu untaru. Loyal Auditorium lo pedtaranta, akkada pedtaru, ikkada pedtaru coaching batchal vela mandi. Ee vela mandi lo asalu manaku vastada ledha ani doubt vachestundi manaki. Kani nijanga success kavalante Jesus gives you identity if you acknowledge him. నా జీవితంలో నేను అదే నేర్చుకున్నాను. నేను అనుకునేవాడిని ఈ పీబీ సిద్ధార్థ కాలేజీలో ఇంతమంది ముందు నేను అసలు ఎలా రాణించగలను. నేను చాలా కష్టాలు పడి ఒక మాములు చిన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకొని వచ్చాను. పెద్ద పెద్ద మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకొని వచ్చి బాగా మంచివారు ఉన్నారు ఇంగ్లీష్ లిటరేచర్లో. నేను అనుకున్నాను నేను ఎలా రాణించగలను, వీళ్ళందరూ ఉన్నారు కదా మహానుభావులు అందరూ. నేను ఒకటి, నా విశ్వాసం, ఐ అక్నాలెజ్డ్ గాడ్ ఇన్ మై లైఫ్. ప్రభువా ఏది చేసినా నువ్వు ఉన్నావు నాకు చాలు. చాలాసార్లు మా యవనస్తులతో నేను చెప్పాను, నా యవన జీవితంలో ఉన్నప్పుడు నా క్లాస్లో హాఫ్ మార్క్ కూడా, ఒక్క హాఫ్ మార్క్ నాకు ఎక్కి వస్తే అందరు కుళ్ళుకొని అందరు అసలు తట్టుకునేవాళ్ళు కాదు, ముఖ్యంగా గర్ల్స్. ఒక్క హాఫ్ మార్క్,
అంత కాంపిటీషన్ ఉండేది మా క్లాస్లో. అయినప్పటికీ ఆ అంత టఫ్ కాంపిటీషన్లో కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. కారణం ఏంటంటే ఐ అక్నాలెజ్డ్ గాడ్ ఇన్ మై లైఫ్. సాలమన్ జీవితంలో అదే చేశాడు. ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి అక్నాలెజ్ చేశాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, సాలమనే చెప్తున్నాడు చూడండి, సామెతలు 3:7, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు. చాలాసార్లు మన జ్ఞానం, నేను ఏ ఎగ్జామ్ అయినా రాసేయగలను, నేను రాస్తే పర్లేదు అయిపోతుంది, నేను ఏదైనా, నేను అక్కడ అంటున్నాడు నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు. నేను అనేది పక్కన పెడదాం, దేవుణ్ణి మనం ముందు పెట్టుకుందాం. సాలమన్ జీవితంలో విజయం సాధించడానికి కారణం దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు. మనం ఒక తీర్మానం తీసుకుందాం, ప్రభువా నా జీవితంపై సర్వాధిపత్యం నీదే నాయన. ఈ రోజు నుండి ఈ రిట్రీట్ ద్వారా నువ్వు నాతో మాట్లాడుతున్నావు నాయన, నా జీవితంలో ఓడిపోతున్నాను, ఈ రోజు నుంచి నేను సక్సెస్ సాధించాలనే తీర్మానంతో నేను ముందుకు వెళ్తున్నాను. సాలమనికి ఎంత గొప్ప విజయం ఇచ్చావు. ఎంత గొప్ప విజయం అండి. ఇద్దరు స్త్రీలు వచ్చారంట, మనందరికీ తెలుసు, అందుకే ఎక్కువ డీప్గా నేను వెళ్ళలేకపోతున్నాను, ప్రిన్సిపల్స్ మాత్రమే మనం చూస్తున్నాం. ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారంట, ఒక బాబు చనిపోయాడు, ఒక బాబు బ్రతికి ఉన్నాడు. ఆ తల్లి అంటుందంట, ఆ చనిపోయిన బాబు వాళ్ళ బాబు, ఈ బ్రతికి ఉన్న బాబు మా బాబు. సొలొమోన్ ఒకడు అన్నాడు, ఎంత గొప్ప జ్ఞానం అండి. ఈ రోజుల్లో జడ్జిలకు కూడా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అంత ఉండదేమో. దేవుడు చూడండి, చిన్న కుర్రోడు 20 సంవత్సరాలు, ఆయనకేం పెద్ద ట్రైనింగ్ లేదు. ఏమన్నాడు తెలుసా, కత్తి ఒకటి తీస్తున్నాడు అన్నాడు. కత్తి తీసుకొచ్చి ఆ బాబుని చేయండి, సగం చేయండి అన్నాడు. వెంటనే ఆ బ్రతికి ఉన్న ఆ బాబు వాళ్ళ సొంత తల్లి ఏముందంటే, అలా చేయొద్దు, ఆ బాబు ఆ తల్లికి వెళ్ళినా పర్వాలేదు. ఎంత గొప్ప జ్ఞానం అండి. ఓ మాట రాయబడింది అక్కడ 3:28, సాలమన్కున్న జ్ఞానం చూసి అందరూ భయపడిపోయారంట. అందరూ ఇంత గొప్ప దైవ జ్ఞానం ఎలా వచ్చింది. దేవుణ్ణి మహింపచడం ప్రారంభించండి. మనల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోవాలి, అబ్బా వీరు దేవుని బిడ్డలు, ఇంత జ్ఞానం వీరికి ఎలా వచ్చింది. మొదటిగా మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సాల్మన్ లైఫ్ నుంచి నేర్చుకుంటున్నాం, వీ నీడ్ టు అక్నాలెజ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ రోజు నుంచి మనం ఒకటి చేద్దాం, మన భవిష్యత్తు గురించి మనం కంగారు పడద్దు. చూడండి ఒక మాట, కీర్తనలు 31:15 నా కాలగతులు నీ వశములో ఉన్నవి. చాలాసార్లు ఊరికే మాట్లాడేస్తాం, ఏమోనండి తలరాత అంటాం, ఏమోనండి టైము, ఏమో కొంతమంది అంటారు లక్ అండి లక్. లక్ ఏంటి, దేవుని బిడ్డలు లక్క లేదు, తలరాతలు ఏమి లేవు, ఎవరి వశంలో ఉన్నాయి, నా కాలగతులు దేవుని వశంలో. దేవునికి కంప్లీట్, హీ నోస్ యువర్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. రేపు ఏం ఎగ్జామో, తర్వాత ఏం ఎగ్జామో, ఆ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు రావాలో, నువ్వు ఏ జాబ్ సాధించబోతున్నావో, దేవునికి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. కంగారు పడద్దు, ఎమోషనల్గా ఉండద్దు, ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఇంకా ఓడిపోయానులే, ఇంకా నేను ముందుకు వెళ్ళలేనులే అనుకోవద్దు. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. మొదటిగా యు నీడ్ టు అక్నాలెజ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. విజ్డమ్ అనే మాటకు హీబ్రూలో హోక్మా అనే మాటకు అర్థం ఏంటంటే, హౌ టు యాక్ట్ ప్రాపర్లీ. యవనస్తులకి ప్రాముఖ్యంగా సక్సెస్ సాధించాలంటే యు నీడ్ టు నో హౌ టు యాక్ట్ ప్రాపర్లీ. ఆ టైంలో ఎలా నిర్ణయం తీసుకుని, విజ్డమ్ అంటే ఇట్స్ నాట్ వాట్ యు థింక్, విజ్డమ్ ఈజ్ వాట్ యు డూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అసలు జరగదనుకోండి, మామూలు చెప్తున్నా, సడన్గా ఇక్కడ బాగా పెద్ద మంట వచ్చేసింది, మొత్తం అంతా కాలిపోతుంది, అయ్యో కాలిపోతుంది అంతా, ఏంటి ఏం చేద్దాం, వాటర్ తెప్పిద్దామా లేకపోతే 108 ఫోన్, ఇలా ఆలోచిస్తూ కూర్చుంటాను నేను. కూర్చుంటే ఏమవుతుంది, ఆ ఫైర్ ఏమవుతుంది, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అలా జరగదు కానీ ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను నేను. నేనేం చేయాలి, ఇట్స్ నాట్ వాట్ యు థింక్, ఇట్ ఈస్ వాట్ యు డూ. యవన కాలంలో ఆలోచిస్తూ అమ్మో నేను సాధించగలనా, అవుద్దా జరుగుద్దా, అసలు నా పరిస్థితి ఏంటి, అసలు నేను విజయవాడలో ఏమైనా నాకు ఐడెంటిటీ ఉంటుందా, అసలు నేను జాబ్ సాధించి నేను ఇంటికి వెళ్తానా, ఎన్ని ఆలోచనలు ఆలోచించి, ఇట్స్ నాట్ ద విజ్డమ్. విజ్డమ్ ఈజ్ వాట్ యు డూ, హౌ యు యాక్ట్ ప్రాపర్లీ. నువ్వు తీసుకునే నిర్ణయాలు ఏంటి, అసలు దేవుని గురించి ఎంతవరకు నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు తీసుకున్న ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్లో ఎలా ప్రిపేర్ అవుతున్నావు,
నిజంగా టార్గెటెడ్గా ముందుకు వెళ్తున్నావా? ఆ విషయాలన్నీ మనం చూడబోతున్నాం. సొలొమోన్ జీవితంలో విజ్డమ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎంత గొప్ప జ్ఞానం అండి! ఆ జ్ఞానం గురించి మాట్లాడుతూ భక్తుడు అన్నాడు, ద ఎబిలిటీ టు టేక్ నాలెడ్జ్ అండ్ పుట్ ఇట్ ఇన్ హ్యాండ్స్ ప్రాక్టికల్లీ. ఏం చేయాలా? చిన్న కుర్రోడు, 20 ఇయర్స్. వాళ్ళనుకున్నారు, వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, పక్కనున్న వాళ్ళందరూ, రాజు అధికారులందరూ ఆశ్చర్యపోయారు, సైన్యాధిపతులందరూ ఆశ్చర్యపోయారు. ఏ, చిన్న కుర్రోడు నినకాక మొన్న వచ్చాడు, ఇంత గొప్ప జ్ఞానమా? వాళ్ళు ఒక మాట అన్నారు 28వ వచనంలో, వి దైవ జ్ఞానము, విజ్డమ్ ఫ్రమ్ గాడ్. గిడిగా చెప్పలకూడదు, దేవుని మహిమపడదామా? గిడిగా చెప్పకూడదామా? కొంతమందికి నిజంగా దేవుడు సహాయం చేయబోతే వారు సాధించడం చాలా కష్టం, దేవుడు సహాయం చేయబోతే అంతగా రాణించడం చాలా కష్టం. నా ముందు కొన్ని 50 to 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి యవనస్తుల జీవితాలు, దేవుడు వారి జీవితాల్లో ఇచ్చిన గొప్ప విజయాలు. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉండేవాడు, 3 ఇయర్స్గా తిరుగుతూ ఉన్నాడు, MBA అయిపోయింది, అంత ఫ్రెండ్షిప్, ఇష్టం వచ్చినట్టు బాగా పాడైపోయాడు. SRR కాలేజ్ ఆ ఏరియాలో బాగా తిరుగుతూ ఉండేవాడు. పొద్దున్నే లేవటం, బైక్ వేసుకోవడం, వెళ్ళిపోవడం, బస్టాప్లో కూర్చొని వాళ్ళతో వీళ్ళతో ఊరికే టైం పాస్ చేయడం. 3 ఇయర్స్ MBA చేశాను, నాకు జాబ్ రావట్లేదు, వేస్ట్, ఏం సాధించలేను, ఇంక బతుకు వేస్ట్ అనుకున్నాడు. అలాంటి టైంలో ఒక యూత్ మీటింగ్ వచ్చాడు, దేవుడు ఆయనతో మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఒక తీర్మానం తీసుకున్నాడు. హీ స్టార్టెడ్ ఎక్నాలెజింగ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్. దేవుణ్ణి తన జీవితంలో ఎక్నాలెజ్ చేశాడు, గుర్తించాడు, యాక్సెప్ట్ చేశాడు. దేవుడు కొన్ని నెలల్లోనే సీరియస్గా కూర్చున్నాడు, దేవుని కలిగి ఉన్నాడు, ఇంకో పక్కన సీరియస్గా ప్రిపేర్ అవ్వడం ప్రారంభించాడు. 3 ఇయర్స్ వేస్ట్ చేశాడు, కానీ 6 మంత్స్లోనే దేవుడు కార్పొరేషన్ బ్యాంక్లో ఇప్పుడు చిక్మంగళూరులో వర్క్ చేస్తున్నాడు నా ఫ్రెండ్ అనిల్. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. దేవుణ్ణి గుర్తించినంత కాలం టైం వేస్ట్ చేశాడు, దేవుణ్ణి గుర్తించినంత కాలం ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. దేవుని నేను మాట్లాడితేనే అనేవాడు, ఎందుకే మీరేదో చెప్తారు, దేవుడు దేవుడు అంటారు, ఏం ఉపయోగం? దేవుడు నాకేమిచ్చాడు? దేవుడు నాకు జాబ్ ఇవ్వలేదు, దేవుడు నాకేమి ఇవ్వలా, వేస్ట్ అన్నాడు. ఇప్పుడు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, నిజమే, దేవుని నేను తెలుసుకున్నాను, దేవుని నా జీవితంలో కలిగి ఉన్నాను, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఎంతమంది రాశారు నాకు వస్తుందని అసలు ఊహించలేదు, ఇది కేవలం దేవుడే నాకు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యూ నీడ్ టు ఎక్నాలెజ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. మొదటిగా ఎప్పుడైతే దేవుణ్ణి నీ జీవితంలో ఎక్నాలెజ్ చేస్తావో, దేవుడు సొలొమోనుకి ఇచ్చిన విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. రెండవది చాలా త్వరగా మనం ముందుకెళ్ళిపోదాం, ఫోకస్ ఓన్లీ ఆన్ ద గోల్. ఫోకస్ ఓన్లీ ఆన్ ద గోల్. రెండవది, సెకండ్ స్టెప్ ఫర్ సక్సెస్, నువ్వు విజయాన్ని సాధించాలంటే రెండవది, ఫోకస్ ఓన్లీ ఆన్ ద గోల్. ఇమాన్యుయల్ కెంట్ అనే ఫిలాసఫర్ ఇట్లా అన్నాడు, సైన్స్ ఈజ్ ఆర్గనైజ్డ్ నాలెడ్జ్, విజ్డమ్ ఈజ్ ఆర్గనైజ్డ్ లైఫ్. సైన్స్ ఈజ్ ఆర్గనైజ్డ్ నాలెడ్జ్, విజ్డమ్ ఈజ్ ఆర్గనైజ్డ్ లైఫ్. చాలామంది ఉంటారు, అందరికీ ఫోకస్ చేయటం రాదు. చాలామంది ఎగ్జామ్స్ రాస్తారు, అందరూ విజయం సాధించరు. చాలామంది ఎగ్జామ్స్ రాస్తారు, తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారు. ఫోకస్ కొంతమందికి, కొంతమందికి మాత్రమే. సొలొమోన్ జీవితంలో కూడా అదే మనం చూస్తాం. సొలొమోన్ అద్భుతమైన విషయాలు మనం చూడొచ్చు, కానీ చాలా త్వరగా మనం వెళ్ళాలి. ఇప్పటి నుండి 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడింది, సొలొమోన్ పర్పస్ టు బిల్డ్ ద టెంపుల్. సొలొమోను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడంట, నేను దేవుని కోసం మందిరం కట్టాలి. ఒకే ఒక ఫోకస్, 20 సంవత్సరాల వయసులో దేవుడు నాకు ఇంత మంచి పదవినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, అడిగిన వెంటనే దేవుడు నాకు సమకూర్చాడు, నేను దేవుని కోసమే జీవించాలి, నేను దేవుని కోసం ఒక పని చేపట్టాలి, అదేంటంటే నేను యెరూషలేములో దేవుని కోసం మందిరం కట్టాలి. ఎక్కడ డైవర్ట్ అవ్వాలా, డైవర్ట్ అవ్వాలా? యూత్ ఏంటంటే మాట్లాడితే చాలు, అనయ్య నాకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ రావాలనయ్య, ప్రేయర్ చేయండి. ఓకే, నేను ప్రేయర్ చేస్తాను, నీకు వచ్చేస్తుందా? నేనైతే వేరే బయట ఎట్లా చెప్తున్నారు నాకు తెలియదుగా, నేనైతే నేను రాదని చెప్తాను. అన్నయ్య ప్రేయర్ చేసేయండి అన్నయ్య అని చెప్పి మీరు అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండా, పట్టించుకోకుండా, ఫోకస్గా లేకుండా, ఒకటే నేను చెప్తాను, హార్డ్ వర్క్ ప్లస్ ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. గట్టిగా చెప్పకూడదు, దేవుని మహిమపడదామా? గట్టిగా చెప్పకూడదామా? కమాన్, 50-50 కాదు, హార్డ్ వర్క్ ప్లస్ ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. హార్డ్ వర్క్ లేకుండా, ఈ రిట్రీట్ జరిగింది, చిన్న రిట్రీట్ మా దృష్టిలో, మొన్నే అక్టోబర్లో జరిగింది, లయల ఆడిటోరియంలో సుమారు 1200 మంది యవనస్తులు వచ్చారు. మేము అనుకోవచ్చు చిన్న రిట్రీటే కదా, 200 మందే కదా మేము ఇన్వైట్ చేసింది,
చిన్నదే కదా, ఏముందిలే, 1200 మందిని ఇన్వైట్ చేసి పెద్ద లయల్ ఆడిటోరియంలో పెద్ద ప్రోగ్రామ్ చేసాం. ఇది ఏమన్నా మాకు పెద్ద ప్రోగ్రామా, చిన్న ప్రోగ్రామ్ అనుకోవచ్చు. నేను మా యవనస్తులు మేము ఎప్పుడు ఒకటే చేసుకుంటున్నాం, ఇది దేవుని పని. ఫోకస్గా మనం చేయాలి, టార్గెటెడ్గా చేయాలి. ప్రతి చిన్నది గుండు సూది మొదలుకొని పరిశుద్ధాత్మ కార్యం వరకు ప్రతీదీ ప్లాన్ చేసుకొని పేపర్ మీద పెట్టి మేము ముందుకు వెళ్తాం. ప్రైజ్ ద లార్డ్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, గెలవాలంటే ఒకటి దేవుని కలిగి ఉండు, రెండవది చాలా ఇంపార్టెంట్, ఫోకస్ కలిగి ఉండు. సాధించే వరకు నిద్రపోకూడదు, అంతే. పట్టుదల ఉండాలంతే. నాకు వస్తుందా రాదా? సాల్మన్ జీవితంలో అదే ఫోకస్తో వెళ్ళాడు. ఎంత ఫోకస్ అంటే, దేవాలయం 4వ సంవత్సరంలో ప్రారంభించాడు ఆయన, 20 ఇయర్స్లో ఆ పదవి సాధించాడు. తర్వాత 4 ఇయర్స్లో దేవాలయం కట్టడం ప్రారంభించాడు. 7 ఇయర్స్లో దేవాలయం నిర్మాణం పూర్తయిపోయిందంట. ఎంత ఫోకస్ అంటే అయ్యే వరకు వదలలేదు, ఆశ్చర్యపోయే రీతిలో కట్టాడంట. ఇంకోటి చూడండి, కొంచెం ముందుకెళ్దాం. చూడండి, 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో చాలా చెప్తున్నాడు విషయాలన్నీ. అక్కడ 60 మూరలు పొడుగు, 20 మూరలు వెడల్పు, 30 మూరలు ఎత్తు ఉండాలంట దేవాలయం. ఆ మందిరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మందిరము ప్లాన్ కలిగి ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఫోకస్, యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్లాన్. స్ట్రాటజీ ఉండాలి ప్రతిదానికి, దేవుని పనిలో, అలాగే సెక్యులర్ లైఫ్లో కూడా ఒక స్ట్రాటజీ ఉండాలి. ఈ ఎగ్జామ్ రేపు మేలో జరుగుతుంది. ఈ 3 మంత్స్లో నేను ఈ రీతిగా నేను వర్కౌట్ చేయాలి, తప్పకుండా నేను సాధించాలి. నాకు మా యూత్ ఫజ్జీస్లోనే, అంటే ఈరోజు వచ్చాడో లేదో, తమ్ముడు ఉన్నాడు జోషి అని, ప్రతి ఎగ్జామ్ రాసేస్తూ ఉంటాడు. ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టేస్తాడు, నాకు ఫోన్ చేసేస్తాడు, రెండు స్పాట్లో జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. స్టాఫ్ సెలెక్షన్ అని, పోస్టల్ అని, మొత్తం ఏ ఎగ్జామ్ ఏ నోటిఫికేషన్ ఉంటే ఆ నోటి అన్నీ పెట్టేస్తాడు. నేను ఒకటే అడుగుతాను, ఫస్ట్ నువ్వు ప్రేయర్ చేస్తాను కదా, నువ్వు అసలు ప్రిపేర్ అవుతున్నావా? పెద్ద నవ్వుతాడు. హీ ప్రతి ఎగ్జామ్కి అప్లై చేస్తాడు. ఇప్పుడు వచ్చాడో లేదో మరి వస్తే కానీ అడగండి, ఎవరు లేదు అబద్ధం ఆటలు. అంటే నేను నాకు బాగా క్లోజ్ కాబట్టి ఆయన పేరు చెప్పి నేను చెప్తున్నాను. అప్లై చేయొద్దా? నేను అంటాను అన్ని అవసరాలు, ఒక్క ఎగ్జామ్ అప్లై చేయి, నీకు ఏది సెట్ అవుతుందో, ఏది సూటబుల్లో దానికి ప్రిపేర్ అవు, అది కొట్టాలంతే. దేవుని మహింపరచాలి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపడదామా? ఓ, 100 ఎగ్జామ్స్ అవసరాలు, అనవసరం, టైం వేస్ట్ చేయదు. నిజంగా టార్గెటెడ్గా, ఫోకస్డ్గా, ఫోకస్ ఓన్లీ ఆన్ ద గోల్. నా ఫోకస్ ఏంటి? మినిస్ట్రీ, యవనస్తులు, అంతే. నేను ఇంకేం పట్టించుకోను. నేను ఇక ఎన్నైనా రావచ్చు. నన్ను బైబిల్ కాలేజ్ టీచర్గా పిలిచారు, నన్ను ఒక మరి పెద్ద ఇట్లాంటి మెయిన్ లైన్ చర్చ్లో పాస్టర్గా ఉండమని పిలిచారు, లేకపోతే నార్త్ ఇండియా పిలిచారు, ఐఎం మినిస్ట్రీ వాళ్ళు పిలిచారు. చాలా ఆఫర్స్ వచ్చినాయి నాకు. నేను గోల్డ్ మెడలిస్ట్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్గా నాకు జాబ్ వచ్చింది, చాలా అవకాశం. జర్నలిస్ట్గా సాక్షిలోకి వెళ్తే నాకు చాలా, నేను చాలా సాధించవచ్చు. చాలా ఉన్నాయి అవకాశాలు నా కళ్ళ ముందు, చాలా అవకాశాలు వచ్చేసినాయి ఆఫర్స్. కానీ ఒకటి, నా ఫోకస్ ఏంటి? మై ఫోకస్ అండ్ మై గోల్ ఈజ్ విన్నింగ్ యంగ్ సోల్స్ ఫర్ క్రైస్ట్. ప్రైజ్ ద లార్డ్. ఫోకస్ నుంచి ఎప్పుడు డైవర్ట్ అవ్వద్దు. సాల్మన్కి కూడా చాలా వచ్చినాయి అడ్డుబండలు. సాల్మన్కి చాలా డైవర్షన్స్ వచ్చినాయి, చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. కెరియర్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్నీ సాఫీగా జరిగిపోవు. సాల్మన్ ఒకటి చేశాడు, 6వ అధ్యాయం 3వ వచనంలో ఒక ప్లాన్తో, పక్కా ప్లాన్తో ముందుకు వెళ్ళాడు. 60 మూరలు పొడుగు, 20 మూరలు వెడల్పు, 30 మూరలు ఎత్తు, చాలా 4x4 చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రే, ప్లాన్, ప్రిపేర్, ప్రెజెంట్. ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను ప్రాముఖ్యంగా. ప్రే, ప్లాన్, ప్రిపేర్, ప్రెజెంట్. ప్రే చేయండి, ప్రార్థన దేవుని కలిగి ఉండండి. ప్లాన్ ఉండాలి, ప్లాన్ ఉండాలి. ప్లాన్ లేకుండా కష్టం. ప్లాన్, ప్రిపేర్, ప్రిపేర్ అవ్వండి. హార్డ్ వర్క్ చేస్తున్నారా? చాలామంది వస్తున్నారు. నాకు తెలిసి 80% ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేరింగ్ వెల్. దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ బెస్ట్. ఊరికి అప్లై చేయడం వల్ల ఉపయోగం లేదు. నేనైతే అప్లై చేయొద్దని చెప్పేస్తాను చాలామందికి. వేస్ట్, ఎందుకు అప్లై చేస్తున్నావు? అసలు నీకు నిజంగా ఫోకస్ ఉందా? నీకు కొట్టాలని నిజంగా ఉందా? లేదండి, ఊరికే. చాలామంది అంటారు యవనస్తులు ఈ మాట అంట, అన్న ఊరికే అటెంప్ట్ చేద్దామని. ఏం చేద్దామని అంటే, దేవుణ్ణి మనం దేవునితో ఆడుతున్నామా? మనం నీ అటెంప్ట్కి దేవుడి నీకు ఇచ్చేసేయాలా సక్సెస్? ఏంటండి ఇట్లా మాట్లాడుతున్నారు, అమ్మో ఇలా అయితే మేము వచ్చేవాళ్ళం కాదు మీటింగ్. మీ మీద నాకు కోపం వేయలేదు. దేవుడు మన కెరియర్ పట్ల ఒక ప్లాన్ కలిగి ఉంటే సీరియస్గా తీసుకోకుండా అటెంప్ట్ చేయడం ఏంటి?
సాల్మన్ కూడా అటెంప్ట్ చేయొచ్చా దేవాలయం కట్టడం? అంత పెద్ద దేవుని ప్రాజెక్ట్ అది, దేవునితో ఆటలాడచ్చా? 7 ఇయర్స్, చిన్న కుర్రోడు, ఆయనకి ఏం పెద్ద మనలా జ్ఞానం లేదేమో, చిన్న కుర్రోడు కదా, ఎంత అద్భుతంగా రాణించాడంటే 7 సంవత్సరాల్లో అందరూ విస్తుపోయేలాగా, ఆశ్చర్యపోయేలాగా దేవాలయ నిర్మాణం జరిగింది. గట్టిగా చెప్పలకూడదు దేవుని మహిమపరదామా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు అనుకుంటే, నిజంగా ఫోకస్గా కలిగి ఉంటే తప్పకుండా సాధిస్తావు. చాలామంది యవనస్తులు ఫోకస్ లేదు, అటు ఇటు జారిపోతున్నారు. ఇక్కడే ఉన్నాడు తమ్ముడు చైతన్య అని, మరి క్వాయర్లో కూడా ఉన్నాడు. చాలా కష్టపడేవాడు. ఇట్లాగే యేసులో విజయం అనే ప్రోగ్రామ్ ఎగ్జామినేషన్ టైంలో 2 ఇయర్స్ బ్యాక్ సెయింట్ పాల్స్ చర్చ్, సిఎస్ఐ వన్ టౌన్ చర్చ్లో జరిగింది. ఇట్లాగే 200 మందే వచ్చారు. ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ కోసమే పెట్టాం ఆ ప్రోగ్రాంలో. 2018లో దేవుడు అక్కడే కూర్చున్నాడు, దేవుడు ఆయనతో మాట్లాడాడు. వెంటనే ఒక తీర్మానం తీసుకున్నాడు, ఇన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాను కానీ దేవుణ్ణి నా జీవితంలో కలిగలేను అని చెప్పి ఆ రోజున దేవునికి తన హృదయాన్ని సమర్పించాడు చైతన్య అనే యవనస్తుడు. అద్భుతంగా దేవుడు చాలా కష్టపడ్డాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఈ మధ్య మొన్న జరిగిన ఆ పంచాయత్ సెక్రటరీ, లేకపోతే మొన్న జరిగిన సచివాలయం ఎగ్జామ్స్లో దేవుడు పంచాయత్ సెక్రటరీగా కేసరపల్లి దగ్గర దేవుడు జాబ్ అనుగ్రహించాడు. ఇక్కడ చెప్పలు కూడా దేవుని మహిమపరదామా? ఒక లివింగ్ విట్నెస్, ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీ ముందుంచాను. చైతన్య గురించి తెలియని వాళ్ళకి తెలియదేమో, బాగా పేదరికం నుంచి వచ్చాడు, కష్టపడి. వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అమ్మగారు ఏమీ చేయరు, ఆరోగ్యం బాగోదానికి ఒక్కడే చాలా కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడంటే సిసిఈ అనే బ్యాంక్ కోచింగ్ సెంటర్లో అక్కడ ఆఫీస్ బాయ్గా, ఆఫీస్లో హెల్పర్గా ఉండేవాడు. వాళ్ళు ఇచ్చే కొంచెం ఏదో అది తీసుకెళ్ళి ఇంట్లో అమ్మ తను వాళ్ళు తినేవాళ్ళనమాట. హార్డ్ వర్క్ లేకుండా విజయం సాధిస్తామంటే అది అంత అబద్ధం, బోటకం, మోసం చేస్తున్నట్లే. మోసపోకుడి దేవుడు విక్రింపబడ్డాడు. దేవుడు విజయం ఇస్తాడు కాదంటే ఎప్పుడు హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి, ప్రిపేర్ అవ్వండి, ప్లాన్ చేసుకోండి, ఫోకస్గా ముందుకు వెళ్ళండి, ప్రజెంట్ చేయండి. ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నన్ను మా ఫ్రెండ్స్ అందరూ అభినందించేవాళ్ళు, ఇప్పుడు నా రైటింగ్ పోయిందిలే కానీ రైటింగ్తోనే కొట్టేస్తున్నావు, నీ ప్రజెంటేషన్తోనే మార్కులు, నీ లెక్చరర్స్ అందరినీ పడేస్తున్నావు అనేవాళ్ళు. ప్రజెంటేషన్ మ్యాటర్స్. నేను క్లాసులో లెసన్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినేవాడిని, ఇప్పుడు నేను వినటానికి తక్కువ అయిపోయింది కానీ క్లాసులో ఇదివరకు బాగా వినేవాడిని, చెప్పినప్పుడు అలా వినేవాడిని. ఇంటికి వెళ్ళి ఎక్కువ చదివేవాడిని కాదు, ఎగ్జామ్స్ ముందు మళ్ళీ తిరిగేసేవాడిని అంతే లెసన్ని. ప్రజెంటేషన్ చక్కగా ప్రజెంట్ చేయడం వల్ల, ఏది ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేయడం వల్ల, ఇప్పటికీ నా వైఫ్ ఎఫ్సీ అంటది గ్రూప్లో హైలైట్, చక్కగా పాయింట్ని చెప్పాల్సిన రీతిలో చక్కగా వాట్సాప్ గ్రూప్లో ప్రజెంట్ చేస్తావు. ప్రజెంటేషన్ మ్యాటర్స్. అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పగలగటం, ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు చదువుకున్నది సరిగ్గా ప్రజెంట్ చేయకపోతే నువ్వు సక్సెస్ సాధించలేవు. సాల్మన్ లైఫ్లో కూడా యవనస్తుడే ప్రార్థన చేశాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు, రెండు ప్లాన్ కలిగి ఉన్నాడు, 60 మూరలు పొడుగుండాలి, వెడల్పు ఉండాలి, ఎత్తు ఉండాలని ప్లాన్ కలిగి ఉన్నాడు, ప్రిపేర్ అయ్యాడు, ఆర్థికంగా ఆ యొక్క సమకూర్చుకున్నాడు, ఆ సామాను సమకూర్చుకున్నాడు. చాలా చాలా ఉన్నాయి అన్నీ, మనకు టైం లేదు. తర్వాత చక్కటి ప్రజెంటేషన్ అంటే ఆ దేవాలయాన్ని నిర్మించాడు. అందరూ ఆశ్చర్యపోయే రీతిలో కొన్ని 1,000,000 గొర్రెలు బలిచ్చి వారు దేవాలయ ప్రతిష్ట చేశారంట. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరదామా? ఫోకస్డ్గా వెళ్ళండి, ఏ పని కూడా అసాధ్యం కాదు. విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఫోకస్డ్, ఇఫ్ యు ఆర్ రియల్లీ టార్గెటెడ్, ఇఫ్ యు రియల్లీ వాంట్ టు అచీవ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, బీ ఫోకస్డ్. ఎట్టి పరిస్థితుల్లో అన్ని పక్కన పెట్టండి, దేవుడు చదువు, దేవుడు చదువు, దేవుడు జాబ్ అంతే, ఇంకా అన్ని పక్కన పెట్టాలి. ఎక్కడ పక్కన పెడతాం? ఉంది సైతాన్, ఉంది ఏ సైతాన్, ఇది ఏం మాట్లాడండి, పెద్ద సైతాన్ని ఎక్కడికో అవసరంలా, ఎక్కడ మన దగ్గరే ఉంటుంది, మన దగ్గరే. చాలా టైం ప్రిపేర్ అవుతూనే ఉంటావు, కొన్ని టైం 1 గంట, గంట, 2 గంటలు తెలియకుండా టైం వేస్ట్ చేస్తూ ఉంటావు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ జీవితంలో విజయం సాధించాలంటే నువ్వు చేయాల్సింది రెండవది, చాలా త్వరగా నేను ముందుకెళ్ళిపోతున్నాను, ఫోకస్ ఆన్ ద గోల్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663.